చెప్పడం అంటే ఏంటా అద్భుతం అంటే ఒక క్లియర్ గా అయితే ఏదో బ్రెయిన్ లో ఉంది ఏదో జరగబోతుంది అన్నట్టుగా ఉంది ఆయన వ్యాఖ్యలు నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాంట్లో చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే జగన్ కంటే పవన్ ధైర్యవంతుడు అవును ప్రెస్ ని ఫేస్ చేయడు జగన్ ధైర్యం చాలట్లేదు ఎప్పుడు ప్రెస్ ముందుకు రాల అంతకు ముందు మా పాదయాత్ర సందర్భంలో ప్రెస్ తో మాట్లాడేవాడు అక్కడికి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా మాట్లాడాడు ఇతనితో పోల్చుకుంటే అతను ధైర్యవంతుడు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఏం చేద్దంటే వాళ్ళ ప్రెస్ మీట్ లో వేరే ఎవరిని ప్రశ్నలు వేసే వాళ్ళని రానియదు ఆయన చెప్పేది వెంటనే ఉంటుంది అనుకూలంగా మాట్లాడే వాళ్ళనే రానిస్తుంది కానీ జగన్ గారికి ఎక్కువ ఆవేశం వస్తే ఎందుకంటే ఒకసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో మాత్రం బాగా ఆవేశం అదే ఏకైక ఏకైక అది ప్రెస్ మీట్ కూడా అనడానికి లేదు ఉపన్యాసం ఆయన చెప్పాలనుకుని చెప్పేసి ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయారు అది కూడా ఆయనకి వార్నింగ్ ఇచ్చి నిమ్మగడ్డకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది తర్వాత ఇంక లేరు ఆ ధైర్యం చాలట్లేదు అంటే పవన్ లాగా మాటల సమాధానం చెప్పడం ఆ విషయంలో పవన్ ధైర్యవంతుడు రెండవది రాజకీయం ఎప్పుడూ కూడా నీ నాయకత్వాన్ని పర్ఫెక్షన్ చేయటం రాజకీయం అంటే వందల లక్షల మంది ఉంటారు ప్రతి ఒక్కడు కేఏ పాల్ కూడా పార్టీ నడుపుతున్నాడు పార్టీని నడపడం ఎవరికైనా నడుపుకోవచ్చు మనమైనా రేపు పొద్దున్న రిజిస్టర్ చేసేసుకుంటే పార్టీ వచ్చేసి పెద్ద విషయం ఏం కాదు 5000 పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లెక్క చూసుకున్న దేశవ్యాప్తంగా చూసుకున్నా బట్ ఎక్కడ ఉంటాయి అవి లీడర్ బేస్డ్గా కొన్ని ఉంటాయి ఆర్గనైజ్డ్ బేస్గా కొన్ని ఉంటాయి ఇక్కడ లీడర్ బేస్డ్ పార్టీ అయింది ఈయన ఈయనే దానికి ఒక ఆదర్శం ఈయన ప్రవర్తన మిగతా వాళ్ళకంటే హుందాగా ఉండాలి మిగతా రోజుల్లో ఆయన ఉపన్యాసాలన్నీ హుందాతనం ఉంటుంది మిగతా వాళ్ళతో కొంచెం మంచోడురా అనే కోణంలో ఉంటుంది సింపథెటిక్గా కూడా అనిపిస్తుంది ఈయన సీఎం అయితే బాగుంటుందిరా పాప మంచోడే కదా కాకపోతే అవ్వలేకపోతున్నాడు ఈ గొడవల్లో అని అనే ఫీలింగే వస్తుంది కానీ నిన్న మాట్లాడిన తర్వాత చూస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు ఆయన మరి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది రెండు విషయాల్లో ఒకటి సోమవీర్రాజు పొత్తు లేదని చెప్పేశారు తెలుగుదేశంతో పొత్తు ఉండబోదని తేల్చి చెప్పేశారంటే